తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సారు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం సారు, సిపిఐ పెద్ద సాంబశివరావు సారు, సిపిఎం పెద్దన్న వీరభద్రం సారు, ఇక బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అంటురులే. కానీ కాదు, ఈ సీటు ఖాళీగున్నది ఇప్పుడు. ఎందుకంటే ఏనుగు కారెక్కింది అనుకుంటే ఏనుగు దిగి కారెక్కుతున్నాడు ప్రవీణ్ కుమార్ సారు. అవు బీఎస్పీకి రాజీనామా పెట్టి బీఆర్ఎస్ లీడర్ అవుతుండు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము కేసీఆర్ గారితో మరి బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని చెప్పి. నీలి జెండా కిందేశుడేంది, బహుజనుల పార్టీ ఇడిచిపెట్టుడేంది, అధ్యక్ష పదవి కంటే పెద్దదేముంది అంటారా? లిక్కర్ కేసుల కవిత అరెస్ట్ అయ్యింది, అవినీతి పార్టీ తోటి పొత్తొద్దు అన్నదట బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మేడం. లేలే పొత్తు పెట్టుకోవాల్సింది, మనకు 2 సీట్లు ఇచ్చారని సారు. ఇక సీదా కేసీఆర్ సార్ ఇంటికి వచ్చి మాయావతి మేడం ఏమంటున్నదో చెప్తే ఈసారి ఏం సలహా ఇచ్చిండో గానీ ఏకంగా ఏనుగు పార్టీకే రాజీనామా పెట్టి పడేసిండు. ఇదంతా బీజేపీ కుట్ర అనేది సారు మాట. నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. నాకు అది ఇష్టం లేదు. నీలికండువా తీసేసిన సారు డబ్బునే గులాబీ కండువా కప్పుకొని నాగర్కర్ణంలో కారు గుర్తు మీద పోటీ చేసుడు ఖాయం అయినట్టేనట. కానీ చూడండి రాజకీయం ఎట్లుంటదో, ఐపీఎస్ కొలువుకు రాజీనామా పెట్టి రాజకీయాలకు వచ్చి బీఎస్పీకి అధ్యక్షుడు అయిందే కేసీఆర్ సార్ మీద కొట్లాడేతానికి. అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ పార్టీ తోటి పొత్తు పెట్టుకోకుండా 107 సీట్లకు నిలబడితే ఒక్కటి గెలవకుండా గట్టిగానే నిలబడ్డాడని పేరు వచ్చింది. కానీ ఏనుగు మీద ప్రగతి భవన్ కి పోతున్న సారు ఆఖరికి కారు మీద గులాబీ భవన్ కి పోవట్టే.